చెప్పండి సార్, మీరు ఒక అధికార పార్టీలో ఉండి ఈ రోజు మీరు ఎన్ని సార్లు కూడా కంప్లైంట్ చేసినా కూడా చర్యలు తీసుకోవట్లేదు. అసలు ప్రస్తుతం ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ పరిస్థితి ఏంటి? అసలు నేను ముందు అందరికి ప్రజలకు క్షమాపణ కోరుతున్నాను. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఒక 15 రోజుల క్రితం అర్ధరాత్రి ఇక్కడ మంట రావడం, లోపలికి వెళ్ళడం, ఆ మంటని చూసి నేను ఆశ్చర్యపోయాను. యాక్చువల్గా మరి ఆ కాలనీస్కి ఈ మంట ద్వారా వచ్చే పొగ ద్వారా విపరీతమైనటువంటి కాలుష్యం ఏర్పడటం, ఇది అప్పటికప్పుడే కమిషనర్ గారితో నేను కార్పొరేటర్ గారు చర్చించడం జరిగింది. ఫైర్ ఇంజన్ల కోసం వస్తున్నాయి అన్నారు, కానీ మేము చెప్పిన ఫైర్ ఇంజన్లు వచ్చినాయి, అలాగే కార్పొరేటర్ గారు అరేంజ్ చేసిన వాటర్ ట్యాంకర్స్ వచ్చినాయి, పని పూర్తి చేసాం. మాకు ప్రభుత్వంలో ఉన్నాము, ప్రభుత్వానికి ఎప్పుడు ఈ విషయాన్ని ప్రతి మీటింగ్లోనూ గుర్తు చేస్తున్నాం వాళ్ళకి. అయితే దాంట్లో ఉన్నటువంటి ప్రభుత్వ పరిపాలనలో నేను కూడా చాలాకాలం ప్రభుత్వాధికారిగా ఉండి పరిపాలన చేశాను. అది ఏది పట్టుకుంటే దాన్నే పట్టుకుని వెళ్ళడమని వాళ్ళు అధికారులు కాదు. వాళ్ళు ఒకచోట కూర్చుని డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఉంటారు, ప్రతి వీధికి వెళ్ళలేరు, కానీ వాళ్ళు అక్కడ కూర్చునే మొత్తం పని అంతా కూడా పర్యవేక్షణ చేస్తారు. నేను ఈ బోడుపల్లి మున్సిపల్ కమిషనర్ గారికి కూడా చాలాసార్లు సమావేశాల్లో మీరు మేయర్ మీద కార్పొరేటర్ల మీద నెట్టడం కాదండి, మీ ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తోంది, మీకు సరైన సమాచారం వస్తుందా లేదా అని నేను నిగ్గదీయటం చాలాసార్లు అడిగే ఆ విషయం. అయితే నేను ఇప్పుడు కూడా ఏమంటున్నానంటే, ఇవాళ గౌరవనీయులు మంత్రివర్యులు అనేకమైనటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తున్నారు, ఇది వారి దృష్టికి కరెక్ట్గా తీసుకెళ్ళటం జరగలేదు. నిన్న నేను మెసేజ్ పెట్టాను వారికి, అయ్యా ఒకసారి వచ్చి మా డంప్ యార్డ్ కూడా చూసి మాకు పరిష్కారం చేయండి అని మెసేజ్ పెట్టాను. కానీ వారి పని ఒత్తిడిలో ఏదో డిస్ట్రిక్ట్ కలెక్టర్ కార్యక్రమం ఉంది, నేను అర్జెంటుగా వెళ్ళాలని వెళ్ళిపోయారు. అయినప్పటికీ కూడా నేనేమంటానంటే, ఎవరు చేసినప్పటికీ కూడా కమిషనర్ ఇస్ ద మోస్ట్ రెస్పాన్సిబుల్ అండ్ హీఈస్ ఓన్లీ ది పర్సన్ హూ హ్యాస్ టు ఎక్సర్సైజ్ ది డ్యూటీ. ఆయన డ్యూటీ మర్చిపోయాడు. ఏదైనా చిన్న పని ఇచ్చామనుకోండి, కోవిడ్ సెంటర్ అంటే దాంట్లోనే ఉండటం, లేదా వ్యాక్సినేషన్ సెంటర్ అనుకోండి దాంట్లోనే ఉండటం, అంతేగాని ఇంకొక పని చేయటం అనేటువంటిది ఆయన వల్ల కావటల్లా, అది ఇది కొట్టొచ్చినట్టుగా కనబడిపోతుందన్నమాట. ఈ విషయం దాదాపుగా 15-20 రోజులుగా ఇక్కడ జరుగుతుంది. తర్వాత లోపలికి వెళ్ళి చూసాం మొన్న, ఈ చెత్త ఇంత పెద్ద పెద్ద కుప్పలు ఎట్లా వచ్చినాయని అడిగితే వీళ్ళంటారు, ఇక్కడ పనిచేసే వాళ్ళందరూ కూడా మమ్మల్ని లోపలికి రానివ్వటం లేదంటారు. ఎవరు చెప్పారయ్యా మీ దగ్గర ఇన్స్ట్రక్షన్ ఏమైనా ఉన్నదా, వీళ్ళు లోపలికి వద్దు వేయొద్దు అని ఏమైనా ఇన్స్ట్రక్షన్ ఉందా అంటే వాళ్ళేం చెప్పలేకపోతున్నారు. మమ్మల్ని గేట్ వాచ్మెన్ లోపల వద్దంటున్నాడు కాబట్టి మేము ఎక్కడో అక్కడ పోయాలి కదా, వాళ్ళ జీవనభృతి అది కాబట్టి ఎక్కడో అక్కడ పోయాలంటే ఇక్కడ పోసేస్తున్నారు. మేమేమంటున్నామంటే, ఇక్కడ పోస్తున్నారు సరే, ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాం, కమిషనర్ గారి దృష్టికి తీసుకొచ్చాం, ఇట్లా పోస్తున్నారండి, చాలా దుర్వాసన వస్తుంది, ఇక్కడ అనేక వేల మంది ప్రజలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉన్నారు, ఇవాళ ఏదైనా చిన్న రోగం వస్తే హాస్పిటల్కి వెళ్తే ఒక్కొక్కళ్ళకి 20 లక్షలు, 15 లక్షలు, 30 లక్షలు ఖర్చులు అవుతున్నాయి, భరించలేరండి మిడిల్ క్లాస్ వాళ్ళండి అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు కాబట్టి అసలు పట్టించుకోవట్లేదు అంటే నా దృష్టి అది. నేనేమన్నానంటే, సరేనండి, నిన్న కూడా కమిషనర్ గారితో చర్చించడం జరిగింది, ఏమంటే ఒకసారి మీరు వచ్చి పర్యవేక్షణ చేయండి, దీనికి ఆల్టర్నేటివ్ ఏదైనా ఆలోచించండి, మీ చేత కాకపోతే మాలాంటి వాళ్ళని కమిటీలో వేయండి, ఎన్నోసార్లు అడిగానండి, కమిటీ అనేది లేదండి, ఏకపక్ష నిర్ణయాలు, ఏకపక్ష నిర్ణయం ప్రకటించడం, ఆ విధంగా చేయడం వల్లే ఈ విధంగా ఏర్పడ్డది. దీన్ని సార్ మనం చూస్తే గతంలో ఇది ఆల్రెడీ డెవలప్ చెంది ఉంది, పూర్తిగా అభివృద్ధి చెందిన ప్రాంతం అది డంపింగ్ యార్డ్, ఇప్పుడు మొత్తం కొలాప్స్ అవ్వడానికి రీజన్ ఏమై ఉంటుంది అంటే, ఇది మీరే చెప్పారు, అది ఒకప్పుడు ఇది మున్సిపాలిటీ, ఆ మున్సిపాలిటీ లెవెల్కి ఆ రెడ్డి గారు దాన్ని డెవలప్ చేసి పెట్టారు, ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ అయింది. కార్పొరేషన్ ఎందుకైంది, జనాభా పెరిగింది, ఇళ్ళు పెరిగిపోయినాయి, కానీ దానికి తగిన రీతిలో దీన్ని డెవలప్ చేయలేకపోయారు కదా. ఆ విషయాన్ని మేము ప్రతి మీటింగ్లోనూ ప్రస్తావన చేశాం, దీనికి కావాల్సిన సైజులో మళ్ళీ దీన్ని డెవలప్ చేయాలి. దీన్ని డెవలప్ చేయాలంటే ఇక్కడి నుంచి చెత్త ఏదైతే ఉన్నదో ఆ చెత్తని తరలించేటువంటి ఏర్పాటు స్పీడ్గా జరగాలి, రాత్రిళ్ళు జరగాలి, పగలు జరగకూడదు,
रात्रि जरगे गंटक एन वेहिकल्स पावला क्यालकुलेट चेयाली श्रमिंची अक्कड उंडी चूडाली काबट्टी इवन्नी जरगलेदु इवन्नी जरगकपोवडं वल्ल कारणमैनाई ఇక్కడ బడ్జెట్ కూడా లేకపోవడం వల్లే జరిగింది అనుకోవచ్చా బడ్జెట్ లేకపోవడం నాకు అంత డిటైల్స్ గా తెలియదు కానీ మీటింగుల్లో లేదా ఓపెనింగ్ సెరమనీస్ లో నేను విన్నటువంటి మాట ఏమంటంటే నేను టిఆర్ఎస్ కి చాలా అనుబంధంగా పనిచేస్తాం ఒకటే ఒక కారణంతో వచ్చా ఒక బోర్డుని నిర్మూలించడం కోసం అని చెప్పి సరే ఆ పని జరుగుతుందా జరగట్లేదా తర్వాత వేరే విషయం కానీ ఇక్కడ ప్రజలకు ప్రాణ సంకటమైన విషయాన్ని తీసుకొస్తా కూడా వాళ్ళు దీన్ని నేను కోఆప్షన్ మెంబర్ గాదైనా ఈనికి ఓటింగ్ లేదు ఈనికి చేస్తే ఏమిటి ప్రయోజనం మనకి రేపొద్దన అనేటువంటి దృష్టి నాకు కనబడది నేను ఏమంటానంటే వాళ్ళు పట్టించుకున్నట్లయితే దీన్ని డెవలప్ చేయొచ్చు ట్రాన్స్పోర్ట్ కూడా ఇమిడియట్ గా చేయొచ్చు ఇప్పుడు కొన్ని విషయాల్లో నిర్ణయ అధికారం కలెక్టర్ గారికి ఉంటుంది కమిషనర్ గారికి ఉంటుందండి మినిస్టర్ గారికి ఉండదు కొన్ని విషయాల్లో కలెక్టర్ గారు దీన్ని ఎంపవర్ చేసుకొని ఇమిడియట్ గా నీకు ఎన్ని లారీలు కావాలంటే అన్ని లారీలు పెట్టి ఇమిడియట్ గా షిఫ్ట్ చేసేయమని అధికారం ఆవిడకుంది డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ గా అలాగే కమిషనర్ కూడా అన్ని అధికారాలు ఉన్నాయి ఆ అధికారాలను వినియోగించకుండా ఎంతసేపు సభ మీద తోసేటం ఆయన మేము సభలో తీర్మానం పెట్టాం ఏం తీర్మానం పెట్టాడో ఆ తీర్మానం ఎవరు సంతకాలు పెడుతున్నారో ఆ తీర్మానం ఎవరు చదువుతున్నారో ప్రజలకు అందుతుందో లేదో మాకు తెలియదు నేను కోఆప్షన్ మెంబర్గా సిన్సియర్గా చెప్తున్నాను నేను అక్కడ జరిగేటువంటి విధి విధానాలు సక్రమంగా లేవు ఇది మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్దామని నేను చాలాసార్లు ట్రై చేశా ఎందుకంటే ఇది గవర్నమెంట్ని ఆపాదించడం గవర్నమెంట్ని అవమానించడం అనే లక్ష్యం కాదు కానీ ఒక టిఆర్ఎస్ కార్యకర్తగా నేను ఏం చెప్తున్నానంటే దీనికి నేను క్షంతవ్యుణ్ణి మీ గవర్నమెంట్ తరఫున నేను క్షమాపణలు కోరుతున్నా కానీ ఇప్పటికైనా వాళ్ళు కళ్ళు తెరిచి ఇది ఒక చాలా పెద్ద ప్రాబ్లం ప్రజలకు సంబంధించిన ప్రాబ్లం పార్టీలకు ఏతరంగా పార్టీలకు సంబంధించి చూడకూడదు ఇది మనుషులకు సంబంధించిన విషయం అనేటువంటి ఆలోచన వాళ్ళలో కలిగించాలని వాళ్ళు ఆ విధంగా ప్రవర్తించి ఈ డంప్ యార్డ్ని డెవలప్ చేసి ఇక్కడ అనధికార డంప్ యార్డ్ని డెవలప్ చేయడం పందులు తీసుకొచ్చి ఇక్కడ పడేస్తారండి ఇక్కడ కోతమేర దూరంలో ఇళ్ళు ఉన్నాయి పసిపిల్లలు ఉన్నారు ఎంతోమంది చిన్నారులు ఉన్నారు మరి ముసలివాళ్ళు ఉన్నారు వాళ్ళందరం ఏమైపోవాలి మానవతా దృష్టి లేదా ఈ మున్సిపల్ కార్పొరేషన్కి వాళ్ళని పరిపాలిస్తున్నటువంటి వాళ్ళకి మానవతా దృష్టి లేదా ఒక్కసారి వచ్చి చూడరా ఎందుకు ఈ విధంగా పనిచేస్తున్నారు నేను ఎన్నోసార్లు చెప్పానండి పెద్దవాళ్ళకి చెప్పాను చిన్నవాళ్ళకి చెప్పాను అయినప్పటికీ కూడా ఒక నికుంఠితమైనటువంటి కార్యకర్తగా ఈ కోఆప్షన్ మెంబర్గా నేను ప్రజలకు క్షమాపణ చెప్తున్నాను అట్లాగే కార్పొరేటర్ గారు కూడా నేను వారిని క్షమించమని కోరుతున్నాను నేను తగిన న్యాయం చేసేదాకా పోరాటం ఆపనని కూడా నేను పత్రికాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను నేను మిమ్మల్ని రమ్మని కోరింది కూడా దానికే దేనికంటే నేను ఒక్కడిని చెబితే ఇది కాదు పది మంది చెప్పాలి పది మంది చెప్తే కానీ ఇది న్యాయం చట్టపరం కాదు కాబట్టి దానికోసం ఇది చట్టపరం కావాలి ఇది న్యాయం చట్టపరం కావాలనేటువంటి ఒక ఉద్దేశంతో నేను మీ అందరికీ ఆనందిస్తున్నాను ఇది మళ్ళీ కరెక్ట్గా చేసేంత వరకు నేను నిద్రపోను నేను ఊరుకోను వాళ్ళ వెంట పడి ఈ పని చేయిస్తానని చెప్పి మీ అందరికీ కూడా భరోసా ఇస్తున్నాను కదా ప్రస్తుతం ఇక్కడ చూసినట్లయితే వీళ్ళందరూ కూడా ఒకటే సమస్య ఈ డంపింగ్ యార్డ్ సమస్య గా ఎన్నిసార్లు కూడా మనం కంప్లైంట్ చేసినా కూడా మేము అధికార పార్టీలో ఉండి కంప్లైంట్ చేసినా కూడా ఏమాత్రం చలనం లేదు మాకే సిగ్గు చేటుగా అనిపిస్తుంది అని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది అయితే ఇక్కడ చూసే స్మెల్ కూడా ఎక్కువగా ఉంది మరి స్థానికంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడుతున్నారు నిజంగా కూడా కొన్ని కోట్ల బడ్జెట్ మన మున్సిపల్ కార్పొరేషన్లో ఉండి నిజంగా కూడా సిగ్గుచేటుగానే చెప్పుకోవచ్చు మనం ఈ ప్రైవేటు స్థలం ఏదైతే ఉందో ఆ స్థలంలో ఇదంతా కూడా డంప్ చేయడం అనేది నిజంగా కూడా ఇది ఒక సిగ్గుచేటుగానే భావించవచ్చు చూస్తూనే ఉండండి ఎస్ఐటి వన్ ఛానల్ మీ సుజాత రెడ్డి